మయ్య కొట్టి చంపుతాడు ఇంకేం లే నీతో పిల్ల అంటే నన్నెంత తీసుకెళ్తాం ఇంటికి అసలు నువ్వెవరు ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు మన కోటకి వెళ్ళి పదాం పదా చంద్రముఖి దయం పడుతుంది చంపేస్తా నూనె బస్ నీ మీద ఏ నూనె మై చంపేదా నిన్ను చంపేస్తా ఇప్పుడు నా గుణశేఖర్ నువ్వు నన్ను వేరు చేసిందే కాక నువ్వు మళ్ళీ మాట మాట్లాడుతావు నేను గుణశేఖర్ ఏంది నా పన్ను మాట చంపేస్తా నేను ఇద్దరిని చంపేస్తా ఇద్దరు చంపేస్తా పిచ్చిలు వేసింది పిచ్చి పీక్స్లు ఉంది మీకు అయితే ఎందుకు ఏవా నువ్వు నేనేమంటే నేవా నీ చంద్రముఖి ఏమంటేవా ఏ మరి ఇప్పుడు రోడ్డు మీద పిచ్చేసాలు వేసాను నిన్నట్టు తీసుకుపోతే మయ్య కొట్టి చంపుతాను నన్ను మరి గుణశేఖర్ తో పాటు పోయిందా తీసుకెళ్తాం ఇంటికి అసలు నువ్వెవరు ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు తొందరడికి నువ్వు మా ఇంటికి వెళ్ళి కాల్ చేసి మా డాడీ ఇక్కడికి వెళ్ళిపో కింద నీ గతం గుర్తుకొచ్చిందా ఏం గతం నా గతం నీకు తెలీదా తెలీదు ఇక్కడికి వెళ్ళిపో నీకు తెలీదా ఇక్కడికి వెళ్ళిపో వెళ్ళను అందరూ పబ్లిక్ అందరూ వేసుకొచ్చిన నీ పేరేంది నా పేరు నాకు తెలియదు మర్చిపోయా పిచ్చిగా ముద్రింది అనుకో ఇడికి ఓడికి ఫస్ట్ నీ పేరేందా నువ్వు మర్చిపోయినావా మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ఏంటి ఈ డ్రెస్ లో అన్నా నేను ఏంటి పూలు ఏంది అమ్మ బాబాయ్ గజ్జలు ఏంటి ఇదేంటి ఏం చేశారు నా చేతుల్ని ఏంటి ఒక రక్తం రక్తం కోడి రక్తం అంటే ఇచ్చిన మేమే ఎక్కడికి అమ్మ నోడికి ఓడికి వెళ్ళమంటావు నువ్వు మరి నేను ఇకపోతే ఇంకోరేం మనదా నీ దాంట్లో చంద్రముఖి మమ్మల్దా ఏనా చంద్రముఖి సరే చంద్రముఖి తల్లి ఇడికి చంద్రముఖి అంటే చంద్రముఖి అంటారు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు ఈ గెటప్ పబ్లిక్ ని ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు అసలు నేను ఈ గెటప్ నేను వేసుకోలేదు మరి ఎవరు వేశారు ఏమో నాకు తెలియదు మీరేంటి మీరు ఎవరు అసలు నేను పబ్లిక్ ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ నుంచి చేసింది అన్నవరం ఏం చెప్పాలా మీ ఇల్లు ఇది లేకపోతే ఎవరు అమ్మాయి నోడికి వీళ్ళు ఇంటి ముందు అడుకొచ్చి రోడ్ మీద పోతాను అన్న ఆపి ఏంది ఇది టార్చర్ ఇక్కడికి వెళ్ళిపో నన్ను నా కోటలో ఉండాలి ఏంటి ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపో ఫస్ట్ బ్రో ఇక్కడికి నన్ను వెళ్ళమంటావా ఇక్కడ మా ఫాదర్ వచ్చినానుకో అప్పుడు మరి అప్పుడు నన్ను వెళ్ళమంటావా నా గుణశేఖర్ నువ్వు ఎందుకు చంపా గుణశేఖర్ నువ్వు ఏ గుణశేఖరు కేసెట్ పోయి పోలీస్ స్టేషన్ గుణశేఖర్ ఎందుకు చంపా నువ్వు పక్కన పెట్టుకొని నేడు చంపిన తల్లి ఇప్పుడు ఇంతకీ నిజంగా వస్తాడు గుణశేఖర్ మా డాడీ వచ్చినాక అప్పుడు అప్పుడు అడుపుతాడు అందరికి తలాంకు తగ్గజ్జుమని
వేసేసాడు, బాగా వేసేసాడు. నుడికెళ్ళి పోతాను ఫస్ట్. గడ్డం ఎట్లా పట్టుకుంటారు మీరు పిల్లలు అమ్మ బ్రౌన్ ఎట్లున్నారు చండాలంగా ఇంకా ఎక్కడ అనుకో కుక్కలన్నీ మడబడతాయి కూర్చొని వీళ్ళ బ్రౌన్. అసలు నన్ను ఎందుకు కుక్క పట్టిస్తారు మీరు ఎవరు నన్ను పట్టడానికి? సినిమాలు ఉండాల్సిన గట్ట వీడికి నా దగ్గరకు వచ్చింది మాట మీరు ఎవరు అసలుకి పోతున్నా నన్ను తీసుకొచ్చి నువ్వేంది గుణశేఖర్ అది వెళ్ళిపో. అసలు అబ్బాయిలు అంటే అంత చండాలు అంటే వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో. నన్నే వెళ్ళమంటావా? నువ్వు నన్నే వెళ్ళమంటావా? ఆ కళ్ళు వచ్చినాయి తల్లి భయం అవుతుంది నైట్ పూట పనుకున్నప్పుడు మన మధ్యలో చేసుకున్నాం పా మన ఇద్దరం ఈ జన్మలోనే మన ఇద్దరం కలుసుకుందాం మన కోటకి వెళ్ళిపోదాం పదా. గోల్కొండ వెళ్ళిపోదాం అక్కడే మన కోట నుంచి ఇల్లు ఇల్లు కట్టాను వెళ్దాం పదా. కోటేంది పిచ్చిలేసిందా నీకు గోల్కొండ కోట మీద అన్నడతారు. పాట పాడు పాడు నువ్వు సరే ఇదిగో ఇప్పుడు నువ్వు కొట్టు ఆయన పాట పాడతాడు నేను నూనె పోసేస్తా కాల్ చేద్దాం. అది నేను కొట్టాను కొట్టు కొట్టు తిరుగు ఎవరి చుట్టూ ఆయన చుట్టూ తిరుగు. ఇది కొట్టుకుంటా పిచ్చిలేసిందా నీకేమన్నా? నువ్వు కనుక కొట్టపోతే నేను నిన్ను కొడతా తిరుగో నేను నూనె పోసేస్తా పోసి చంపేస్తా. పాడు పాడు నన్ను కొట్టేటట్టు ఉంది తిరుగు తిరుగు నువ్వు తిరుగు. ఆమె కొట్టమంటే కొడుతున్నా నన్ను కొడుతున్నా ఎందుకు పాపం పోయి ఎవరు బయట మాట్లాడుతున్నాడు నాకేం తెలుసు రాజు అంటున్నావు. నువ్వే ఎందుకు గజ్జలు పట్టుకున్నావు? ఇదే కదా కొట్టమన్నా. ఇప్పుడు నేను కొట్టమన్నానా? నేను ఎప్పుడు కొట్టమన్నాను? ఇది కొట్టమని చుట్టూ తిరగమను అందుకే తిరుగు నువ్వు నన్ను కొట్టేటట్టు ఉన్నావు తిరగకపోతే. అసలు నేను అందుకు చెప్పాను మీకు ఇది ఇది కొట్టమని చెప్పినా ఒకటి కొడుతున్నావు. అసలు నీకు గుర్తుకొచ్చిందా ఇప్పుడన్నా? అసలు నిన్ను మీరు గజ్జలు పట్టుకుని ఏంటి రోడ్డు మీద ఇట్లా చండాలంగా గజ్జలు నువ్వు నాకు ఇచ్చినావు నీకు నీ కాలు పట్టిలా అవి నా కాలు పట్టిలా చిచ్చి నేను ఇంత బర్రి కాలు పెట్టుకుంటానా? ఏంటి ఇదంతా మీరు ఏం సెటప్ చేసి ఏం చేస్తున్నాను నన్ను ఇక్కడ? నాకు అర్థం కాదు ఇక్కడ ఉన్న నన్ను ఏంది ఇట్లా సెటప్ ఈ పూలు ఏంటి చిచ్చి ఏంది ఇట్లా తయారు చేశారు నన్ను? నువ్వేంది గజ్జలు పట్టుకొని తిరుగో చంపేద్దాం పేరేనమ్మా? జ్యోతికాన్ మాత్రం చెప్పకు చంద్రముఖి. అది తెలుసు దాని తర్వాత నాగవల్లని కూడా తెలుసు. జ్యోతికి అంటున్నావు ఇంకేమంటావు? సరే ఇప్పుడు నువ్వు నూనె పోయొద్దు. నేను పోయొద్దు. నువ్వు కూడా గజ్జలు కొట్టవా? కట్టను. సరే లేదు జస్ట్ ప్రాంక్ వీడియో. ఏంది మరి అప్పటి నుంచి ప్రాంక్? ఇంకా నడితే ఏమో చెప్పినావు నాటకాలు ఆడుతున్నావు నువ్వు. అప్పుడు ప్రాంక్ ఏది? అప్పటి నుంచి 15 నిమిషాలు మరి అప్పటి నుంచి అడుగుతున్నప్పుడు ఎప్పుడు వచ్చా ఇంటి దగ్గరకు వచ్చి ఇంతమంది న్యూస్ చూసారు ప్రాంక్ అయింది. రోడ్డు మీద పోతున్నా నన్ను ఆపి నీకేమో గజ్జ ప్రాంక్ విడమట లేదు తొడమట లేదు ఆగు కొట్టకపోతే ఇద్దరు సరదాగా ఉన్నారని ఆడుకున్నాను. అంటే నువ్వు చూడటానికి ధనుష్ లాగా ఉన్నావని. ధనుష్ అమ్మ నా ఈయన నేను ధనుష్ మారిలో చీరేస్తారు ఇప్పుడు నిన్ను నేను చీరేస్తాగు ఆయన కాదు. ఎందుకు ఎందుకట్లా పోతున్నా ప్రాంక్ అంట ప్రాంక్ పొద్దు పొద్దున్న మేమే దొరికింది ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు అందరిని చేరేసి ఈరోజు నన్ను నువ్వు చీరేసినావు.
అంటే నువ్వు మారి లాగున్నావు అంటే నాకు ధనశీరు అంటే ఇష్టం అందుకని దూబది మారి కాదు అంటే మావులు ఉన్నాడని నేను ప్రాంక్ చేసా ఖాళీగా ఉన్నాడు అని అంటే ఇప్పుడు నువ్వు ఈ గెటప్ వేసుకొని వచ్చి రజనీకాంత్ ఇప్పుడు ఆయన అల్లుడు రజనీకాంతనా ఓ నీ అబ్బా ఆప్రదే ఓ అంటే రజనీకాంత్ ని తీసుకురాలనిగా అల్లుడు డూబుని తీసుకొచ్చి వీడియో చేద్దాం అని నీకు ప్రాంక్ అని చెప్పి డూబుల గీబుల బాగా ఎక్కువ అయిపోయింది కెమెరా అరే ఇది నా కెమెరా కారా వాళ్ళకి నీకేం పెద్ద పని లేదా దగ్గరకు వచ్చా ఇదే పని ఓ నా మాట్లాడుతున్నావు ముందు మాట్లాడ నేను నిజంగా చంద్రముఖి వచ్చావు కదా నువ్వు నేను రావను కానీ ఎందుకు వచ్చా ఎందుకు తీసుకొచ్చి నువ్వు పోయటాన్ని తీసుకొచ్చి నాటే మాడదాం అది గజ్జలు కొట్టించు నాకు ఈ చేతికి ఇది అంటిచ్చారు ఏంది ఇప్పుడు నన్ను కొట్టి ఎవరు మీ ఇద్దరు అది నువ్వు అంటించుకొని వచ్చిన వాళ్ళు ఇద్దరు ఎవరు అంటే జస్ట్ ప్రాంక్ వీడియో అందుకే ఊరికట్ట చేసాం అని ఫీల్ అవుతే ఫీల్ అవుతుంది చేసిన తర్వాత ప్రాంక్ లో చూసుకు ఎట్లున్నావు అని మొత్తం ఒకసారి అద్దంలో చూసుకుపోయి సరేలే ఇద్దరు కెమెరా ఉందా హాయ్ చెప్పండి ఇద్దరు ఒకసారి హాయ్ చెప్పండి ప్రాంక్ బోరిల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ప్రాంక్ బోరిల్ ఇప్పుడాకా చేసిన ఫ్రాంకీకి మా ఇంట్లో అందరూ మా టౌన్ అందరూ నువ్వు గెటప్ వేసుకునేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకోవాలి ఎట్లున్నావు అంటే మీరు చూస్తే చాలుగా నువ్వు చూసావుగా చాలు బర్ర వేసుకున్నట్టుందా గజ్జలు నువ్వు ఇంకోసారి కొట్టమంటావా సర్లే బాయ్ ఆడతావా ఆడతా బాయ్ ఓకే బాయ్ సరే బాయ్ మళ్ళీ రాదు ఒకసారి గెటప్ వేసుకో రాండే మీ ఇంట్లోకి వెళ్ళనా మన మీ ఇంట్లోకి నువ్వు పో సర్లే పో